డాక్టర్ గారు ఈ ప్రశ్నని తరుణ్ అడుగుతున్నారండి. మేము ముగ్గురం స్నేహితులం, ఇంటర్ నుండి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఇప్పుడు బీటెక్ పూర్తి చేశాం. నేను విజయ్ ఉద్యోగాలు చేస్తున్నాం. శ్రీహర్ష మాత్రం పై చదువులకు అమెరికా వెళ్తున్నాడు. వాడు మాకు చెప్పకుండా అమెరికా వెళ్లే ప్రయత్నాలు చేసుకున్నాడు. వాళ్ళమ్మ నాన్న ఎవరికీ చెప్పవద్దన్నారట, కానీ తను అలా చేయటం నాకు చాలా బాధ కలిగించింది. తనతో ఇంతకు ముందులా మాట్లాడలేకపోతున్నాను. వాడిని చూడగానే కోపం వచ్చేస్తోంది. బలవంతంగా నవ్వుతూ మాట్లాడాల్సి వస్తోంది. మనసులోంచి బాధ పోవటం లేదు. ఈ బాధ, వాడి మీద కోపం తగ్గాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. తరుణ్, మీకు కలిగిన బాధ, మీకు వచ్చే కోపం చాలా సబబైనవి, దాంట్లో తప్పు పట్టడానికి లేదు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, శ్రీహర్ష మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో తను వాళ్ళ పేరెంట్స్ మాట విని బయట చదువులకి వెళ్దామనుకున్నాడు. ఆ విషయం మీకు మీ దగ్గర దాచడం అనేది మీకు బాధ కలిగించిన, అసలు తను ఎందుకు దాచాల్సి వచ్చింది, వాళ్ళ పేరెంట్స్ దాని మీద ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ విషయానికి అనేది మీరు అర్థం చేసుకోవాల్సింది. చాలాసార్లు చాలా ఫ్యామిలీస్లో ఎవరికైనా చెప్తే ఈ పని అవ్వదు, ముందే ఎందుకు చెప్పుకోవడం, ఇలాంటి కొన్ని నమ్మకాలు ఉంటాయి. అవి కరెక్టా తప్ప అని మనం ఆలోచించే కంటే కూడా మేబీ ఆ అబ్బాయి ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ మాట విన్నాడేమో. తన మీద అంత ఒత్తిడి ఏముంది, ఆ ఒత్తిడిలో మేబీ తను చెప్పలేదేమో. సో దట్ ఈస్ ఫైన్. ఐ థింక్ అంత యాక్సెప్టెన్స్ మీరు తెచ్చుకుని తనకి మళ్ళీ కంఫర్ట్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఈ టైంలో తన నుంచి దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ ముందుకెళ్ళాక ఆ బాండ్ని రివైవ్ చేసుకోవడం అనేది ఆ దూరం పెరిగినప్పుడు ఇంకా కష్టమవుతుంది. అయినా మీరు ఫ్రెండ్స్ అంటున్నారు, సో తన ప్రోగ్రెస్ని ఆలోచించే వాళ్లే అని నేను అనుకుంటున్నాను. తన మంచి కోసం, తన భవిష్యత్తు కోసం తను ఒక మంచి పనికి వెళ్తున్నాడు అంటే దాన్ని చూసి మీరు సంతోషపడి దాని నుంచి తనని మీరు ఒక్క ఇన్సిడెంట్ని దాటేసి ముందుకొచ్చి చూడండి. అప్పుడు మీ ఫ్రెండ్తో మీరు మళ్ళీ కనెక్ట్ అవ్వగలుగుతారు. అట్లాగే మీరు అనుకోవడం ఇలా బాధపడడం అనేది సహజం, దాన్ని తప్పు పట్టడానికి లేదు. కాకపోతే అదే పెట్టుకుని ఈ ఫ్రెండ్ని దూరం చేసుకోకుండా మీరు కొంచెం యాక్సెప్టెన్స్తో, కొంచెం అండర్స్టాండింగ్తో దాన్ని రిజాల్వ్ చేసుకుని మళ్ళీ మీరు రీబాండ్ అవ్వగలిగితే బాగుంటుంది.